శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు భక్తి మార్గం డివోషనల్ ఛానల్. మా ఛానల్లో వస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ మాత్రం చాలా తక్కువ ఉంది. మంచి విషయాలు తెలిసినప్పుడు దాన్ని కొంచెం సబ్స్క్రైబ్ అయ్యి ఆ పక్కన ఉన్న బెల్ గుర్తుని అలా క్లిక్ చేశారంటే ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు ఏమేమి వచ్చినా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఈజీగా ఉంటుంది అన్నమాట. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులను కూడా సబ్స్క్రైబ్ చేయనియండి. ఈ యొక్క మార్చ్ నెల సద్గురు జ్యోతిషాలయం నుండి మార్చి నెల ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి అనే దాన్ని మనము చూసుకోబోతున్నాం. ఈ జాతకం అనేది ప్రతి ఒక్కరికి కూడాను ఒక ఎదురుచూపు. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఈ నెల నేను ఏం చేయాలి, ఈ నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, మా కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది, మా భార్యాభర్తల మధ్య ఎలా ఉంటుంది, ఈ చెప్పే జాతక అన్ని కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి ఇది ఒక పెద్ద అధ్యయనం, ఇది ఒక మ్యాథ్స్ అనమాట, ఇది ఒక లెక్కలు. దీన్ని బాగా గణించి పెద్దల యొక్క సలహాలు సూచనలన్నీ కూడా తీసుకొని గోచార గ్రహస్థితులన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఏ రాశికి ఎలా ఉన్నాయి అనేది ఇవన్నీ కూడా ఒక లెక్క వేసి చెప్పడం అవుతుంది. ఏదో ఆషామాషిగా చెప్పేసి టైం పాస్ చేసి తెలుసుకోవడం కోసం కాదు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక సైన్స్ దీన్ని తెలుసుకోవడం. మళ్ళీ చెప్తున్నాడు, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు. మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవచ్చు. మేము చెప్పే ఈ యొక్క జాతకం మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30-40% కనెక్ట్ అవుతుంది. మీరు పుట్టినప్పుడు ఒక నక్షత్రం, ఒక లగ్నం అనే ఉంటుంది సరే, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ద్వారా ఏదైతే వస్తుందో అది ఈ యొక్క జాతకంతో మెమరైజ్కుంటే మీకు కలిసి వస్తుంది. ఇంకా మీ యొక్క పూర్తి జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి వారిని ఉచిత రీతిలో దక్షిణ తాంబూలాలు ఇచ్చి సత్కరించి జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటే కింద మా యొక్క టీవీలో నంబర్ ఉంటుంది, ఆ నంబర్ ద్వారా సంప్రదించి మీరు జాతకాన్ని ఆన్ ఫోన్ ఆర్ ఆఫ్ ఫోన్ రెండు కూడా మీరు తెలుసుకోవచ్చు. జ్యోతిష్శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే గురుబలం అద్భుతంగా ఉంది. మీకు ఈ నెల 15వ తేదీ తర్వాత సూర్యుడు శుక్రుడు బుధగ్రహాలు అనుకూలంగా ఉండి మంచి ఫలితాలను మీరు పొందవచ్చు. శని అష్టమ స్థానంలో నీచ స్థానంలో ఉన్నారు. 9వ ఇంటికి అధిపతి అయినటువంటి బృహస్పతి చంద్రరాశికి 9వ ఇంట్లో ఉన్నారు. 8వ ఇంట్లో ఉంచిన శని ఇచ్చిన అడ్డంకులన్నీ అధిగమించడంలో బృహస్పతి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతారు. గురుబలం ఉంటే అన్ని గొప్పే కదా, గురువు మీతో ఉన్నారు. ఈ నెల 15వ తేదీ తర్వాత సంతృప్తిని కలిగించే ప్రయోజనాలు పొందగలరు. కానీ మీరు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఎదుటి వారిని నొప్పించకుండా వారితో కూడా ప్రేమతో మాట్లాడి సాధించండి. మీ యొక్క అహంకారాన్ని కాస్త చూపించకండి. ఇది ఒక్క ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకు చెప్పడం అంటే కొంచెం బాగున్నప్పుడు తెలియకుండానే దురుసుగా కొన్ని మాటలు వచ్చేస్తాయి, ఆ సమయంలో జాగ్రత్తగా ఉండండి. విదేశీయ పెట్టుబడులకు ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఉద్యోగం, విదేశాల్లో ఉద్యోగం పొందే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఉద్యోగంలో స్థిరపడ్డ వాళ్ళు అక్కడ స్థిరాస్తులు కొనే అవకాశాలు కూడా పడుతున్నాయి. 16 వరకు బిజినెస్ కాస్త ఘర్షణ వాతావరణంగా ఉంటుంది, తర్వాత కొంచెం బాగాల్సి ఉంటుంది అని చెప్పచ్చు. ధనాధిపతి రవి శత్రువైనటువంటి శనితో కలిసి ఉన్నాడు కాబట్టి ఇల్లు, వాహనం, బంగారం ఇవన్నీ కూడా కొనేటప్పుడు కాస్త జాగ్రత్త. అన్ని పత్రాలు ఇతరాలు అన్ని చూసి సంతకం పెట్టి కొని చూడండి. ఒకసారికి 4 సార్లు చదివి అన్ని జాగ్రత్తగా చూసుకోండి. కాస్త సిబ్లింగ్ వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్పచ్చు. ఆస్తులు కొనే యోగం ఉంది, మళ్ళీ చెప్తున్నాను, ఆస్తులు కొనే యోగం ఉంది, జాగ్రత్త ఆ పత్రాలన్నీ చూసినప్పుడు. రాజకీయంగా కాస్త బాగుంటుందని కూడా చెప్పచ్చు. సంతానానికి అభివృద్ధి, ఈ నెల మీ యొక్క సంతానానికి చాలా అభివృద్ధిని కూడా చెప్పచ్చు. వాళ్ళు విద్యార్థుల కోసం చక్కగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు చదివినటువంటి చదువుకి మంచి యూనివర్సిటీ ద్వారా వాళ్ళకి ఒక ఇది కూడా వస్తుంది. బ్యాంక్ లోన్స్ అన్నీ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. 7వ స్థానాధిపతి 8లో ఉండడం వల్ల వివాహం కాస్త లేట్గా అయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఉగాది వచ్చేస్తుంది కదా, ఈ నెల 22 కాస్త వెయిట్ చేద్దాం, కొత్త సంవత్సరంలో అన్నీ కూడా కలిసి వస్తుందని చెప్పచ్చు. 9వ స్థానంలో గురువు శుక్రుడు ఉండడం వల్ల చాలా
చాలా బాగుంటుందండి. ఎడ్యుకేషన్కి సంబంధించి, ఏదైనా రీసెర్చ్ చేయడానికి సంబంధించి, లేదా ఆధ్యాత్మికమైనటువంటి దృశ్యాలు పెట్టడానికి ఇవన్నీ కూడా చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్కి కొత్త ఇన్వెస్టర్స్, లేకపోతే మీరు ఇంకెవరికైనా ఇన్వెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. 14వ తారీఖు తర్వాత ఆరోగ్యం కాస్త మిశ్రమంగానే ఉందని చెప్పచ్చు. కాస్త తలనొప్పికి సంబంధించి లేదా ఫుడ్ పాయిజన్స్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త, బయట ఆహారాలు తినేటప్పుడు ఆలోచించి తినండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఇది ఒక 70-30గా ఉందని కూడా చెప్పచ్చు. రైతులకి నెల చాలా బాగుంది అని కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకులకి, సాంకేతిక రంగాల వారికి, శాస్త్రవేత్తలకి ఊహించని ప్రగతి సాధిస్తారు. ఈ యొక్క మూడు వర్గాల వారికి కూడా, క్రీడాకారులకి, వైద్య సేవలకు మంచి వాల్యూ కలుగుతుందని కూడా చెప్తూ చంద్రాష్టమం 19/3/2023 10:17 నుండి 21/3/2023 11:57 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది. ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఉగాదికి ఆ ముందు రోజు వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు వాహనం నడిపేటప్పుడు కానీ, సంతకాలు పెట్టేటప్పుడు కానీ, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ మంచి రోజులు అంటే ఉగాది నుంచి మీకు మంచి రోజులు స్టార్ట్ అవుతుంది. 22/23 చాలా అద్భుతమైనటువంటి విషయాలు మీరు వింటారు, ఏదైనా శుభవార్త వింటారు. ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉద్యోగానికి సంబంధించి, పెళ్లికి సంబంధించి ఎన్నో శుభవార్తలు మీరు వింటారు. ఈ నెలంతా శుక్రవారం మీకు చాలా కలిసి వస్తుంది. కార్యసిద్ధి కలిగించే రంగు చంద్రకావి నేరేడు చందనం కలర్లు మీకు ఉపయోగపడుతుంది. ఆందోళన కూడా కాస్త తగ్గిస్తుంది. అదృష్టం కలిగించే సంఖ్య 5 అని చెప్పచ్చు. ఈ నెల మీకు తూర్పు దిశ ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు మీకు అనుకూలమైనటువంటి దైవం వెంకటేశ్వర స్వామి, కలవు వెంకటనాదాయ, ఆయన దగ్గరికి వెళ్ళి స్వామివారిని నామస్మరణ చేసుకుంటూ పోయి ఒకసారి వీలుంటే నడవండి, తలనీలాలు ఇవ్వండి, మొక్కుబుళ్ళు తీర్చుకోండి. అన్ని మీ పరిసర ప్రాంతాలు, అక్కడికి వెళ్ళలేకపోయారు, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయము, రామాలయము, అక్కడికి వెళ్ళి స్వామివారిని ప్రార్థన చేయండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను శుక్రవారం నాడు, ప్రతి శుక్రవారం నాడు పోయి అక్కడ దేవాలయంలో అన్ని దీపాలు నువ్వుల నూనెతో మట్టి చెప్పుల్లో వెలిగించండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయవస్తువు. ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నింటినీ పొందిన మా మిత్రులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమణి గురుస్వామి గారు నిర్మించున్నారు. అక్కడ మీకోసం ప్రార్థన చేస్తున్నాము. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శించుకోవాలి. తిరుపతి కపిలతీర్థం బైపాస్ రోడ్డుకి పక్కన ఉంటుంది. జీవకోన అనే ఒక ప్రాంతంలో మీరు అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోండి. అందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వర్మ, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.